మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం, లోక్సభ బరిలో ఉండబోతున్నారా రేణుకా చౌదరి గారు? కాదండి, ఎలక్షన్లు అయిన నెల రోజులు అయిన పనులున్నాయి. ప్రజల్ని మేము ఇచ్చిన మాటలు అమలు చేసుకోవాలి. నేను ఇంతవరకు దాని గురించి ఆలోచించా, రేణుకా చౌదరి గురించి ఆలోచించలేదు. రేణుకా చౌదరి గురించి రేణుకా చౌదరి ఆలోచించనక్కర్లేదు. పార్టీ ఉంది, అధిష్టానం ఉంది, ప్రజలు ఉన్నారు. వాళ్ళ నిర్ణయాల పైన వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు, అది కాదు ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇంపార్టెంట్, ఈ 100 రోజుల్లో మేము అమలు చేసే కార్యక్రమాలు, నిరుద్యోగ యువకులందరికీ ఎటువంటి అవకాశాలు, ఇవి మా ప్రయారిటీ. మీరు మా గురించి నాదేంటి అని మాకు అలవాటు. మేము బీఆర్ఎస్ కాదు సార్, కాంగ్రెస్. ఖమ్మం, ఖమ్మం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి, కారణాలు ఏంటి మేడం? ఏముండొచ్చు కారణాలు? తెలంగాణ ఇచ్చిన తల్లి, అంతకంటే అదృష్టమా? తెలంగాణ శిశుడు ఆమె అరిచేతిలో ఉండాల్సింది ఇది ఎప్పుడో, కాబట్టి ఆమె ఇక్కడికి వచ్చిందంటే బ్రహ్మాండమైన అదృష్టం అని నేను అనుకుంటున్నాను. కేటీఆర్ హరిస్తారు అంటే మీరు ఆరు నెలల్లో సంవత్సరంలో అట్టర్ ఫ్లాప్ అవుతారు, ఆరు గ్యారంటీల విషయంలో మాట్లాడుతున్నారు. అని ఎవరిని నమ్మి వాళ్ళు చెప్తున్నారు? జోస్యం వాళ్ళ జాతకం చెప్పినోడు ఎవడైతే వాస్తు బాగలేదు సెక్రటేరియట్ కని పడగొట్టాడే, అట్లాంటి వాళ్ళకి అడ్వైజ్ ఇస్తున్నారు ఇట్లా మాట్లాడడానికి? ఉన్నది కాస్త ఊడుతుంది. 2 లక్షల ఉద్యోగాలు అయితే మేడం, 2 లక్షల ఆల్రెడీ 1 లక్ష కోట్ల అప్పు చేసిపోయారు కదా గత ప్రభుత్వం, ఇంత అప్పుల గుప్పగా ఉంది ఎట్లా సాధ్యమవుతాయి? ఇవన్నీ చేసి చూపిస్తాంగా, కొద్ది రోజులు ఆగండి.